కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని జమ్మలమడుకు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి ఆరోపించారు. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో చాలా కాలంగా రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తూ ఇబ్బందికరంగా మారిన సంబంధిత అధికారులెవ్వరూ పట్టించుకోకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు దీనిపై అనేక మార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పాలకులు స్పందించడం లేదని అన్నారు. దీనిపై ఇకనైనా చర్యలు తీసుకొని 14వ వార్డు ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని పరిష్కరించకపోతే టీడీపీ తరపున పోరాటం చేస్తామని భూపేష్ రెడ్డి హెచ్చరించారు. గురువారం ఎర్రగుంట్ల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఆయన టీడీపీ నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా 14వ వార్డులో వీధులు మురికి కుంటగా మారిన ఉన్న వైనాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి కూడా పలుమార్లు వార్డు పర్యటనకు వచ్చిన సందర్భాల్లో ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లామని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు ఏ చర్యలు చేపట్టలేదని స్థానికులు భూపేష్ రెడ్డి దృష్టికి తెచ్చారు. 14వ వార్డు టీడీపీ బీసీ నాయకులు నాగరాజు పిలుపు మేరకు భూపేష్ రెడ్డి ఆ వార్డులో పర్యటించారు. ఈ సమస్యను సత్వరం పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ జగన్నాథం కు భూపేష్ రెడ్డి ఫోన్లో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమస్యను వెంటనే పరిష్కరించని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని అన్నారు. అప్పటికి స్పందించకపోతే స్వంత నిధులతో వార్డులో సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. వాళ్ళ బిల్లు క్లెయిమ్ చేసుకొని ఆ తాత్కాలిక ఇస్పెట్టారు. ఒక ఆటో పోవాలని, ఒక బండి పోవాలని చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికి ఎన్ని నెంబర్ ఆఫ్ కంప్లైంట్ ఇచ్చినాము, ఏ నో రిజల్ట్స్, ఏం ఎటువంటి రిజల్ట్ లేదు. ఒకసారి చూసారు వెళ్ళిపోతారు. మన మున్సిపల్ కార్మిషన్ ప్రతి ఒక్కరు వచ్చినారు, ఒక్కరు కానీ చర్యలు తీసుకోవడం లేదు. వైరల్ జ్వరాలు వస్తున్నాయి, ఎవరు చిన్న గుళ్ళలు లేస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, దగ్గులు వస్తున్నాయి. ఎవరు చూసారు ఇవన్నీ? వాటర్ 3000 4000 ఖర్చులు అవుతున్నాయి. అది కాక జ్వరాలు వస్తున్నాయి, బడి పిల్లలు పోవాలంటే గానీ ఇబ్బందిగా ఉంది. మేము మీరు సమస్యలు ఏమో ఏం తిడతారో ఏమో మాకు తెలుసు సార్. మా సమస్యలు బాగుండాలంతే. ఎన్ని సమయం 3 రోజులు అంటారు? 3 రోజులు పోయి 3 నెలలు వచ్చినాయి, 3 నెలలు పోయి 3 సంవత్సరాలు వచ్చినాయి. ఎప్పుడు నా నుంచి అట్నే ఉంది. మా సమస్యలు యాదేవుడు వచ్చి తీర్చాడు. అందరు మినిస్టర్ వచ్చినా ఎవరైనా వచ్చిన పిల్లలు వార్డు శాంతినగర్ ఎర్రగుంట్ల మండలంలో మున్సిపాలిటీలో తిరగడం జరిగినది. ఈరోజు ఈ మున్సిపాలిటీలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ దాదాపు 3 ఏళ్ల నుంచి ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. వీళ్ళు తాత్కాలికంగా పైప్ లైన్ల కోసమని రోడ్డును మధ్యలో కట్ చేసి పైప్ లైన్లు తీసినారు. ఎక్కడ లీకేజ్ ఉందో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ రోజు ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరూ 14వ వార్డు వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. జారి కింద పడడం కూడా జరిగింది. ఇద్దరు ముగ్గురికి కాళ్ళు చేతులు కూడా ఇరిగినాయి. వెంటనే కమిషనర్ గారు కానీ ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు కానీ తగిన చర్యలు తీసుకోవాలా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇట్లనే మున్సిపాలిటీలోనే కాదు, అట్లనే మెయిన్ రోడ్లో కూడా చాలా రోజులైంది. ఎన్హెచ్ వాళ్ళు కూడా అట్లనే ఎక్కడ తీసిన రోడ్లు అక్కడే వదిలేసినారు. పూర్తిగా చాలా ఇబ్బంది జరుగుతుంది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా ఇది త్వరలో చర్యలు తీసుకొని వీళ్ళకి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము.